తెల్లమల్లలో జరుగుతున్నటువంటి నమ్మకాలను వ్యతిరేకిస్తూ బహుజనుల సంస్కృతిని ఎత్తిపడుతూ బహుజనుల ఐక్యతను కోరుతూ ప్రకృతి పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని చాటుతూ ఇవాళ పంచభూతాలను నమ్ముకునే వాళ్ళు బహుజనులైతే ఈ పంచభూతాలను అమ్ముకునేటువంటి వాళ్ళు బౌడజాతి కంపెనీలు వీటికి బత్తాసు పలుకుతూ రెడ్ కార్పెట్ మరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి సకల సంపదలన్నీ దోచుకుపోండని ఆలోచిస్తున్నటువంటి పాలకుల విధానాలను వ్యతిరేకిస్తూ వెలివాడలన్నీ తొలివాడలు కావాలని కోరుతూ బహుజన బతుకమ్మ బయలెల్లింది. భూమి కోసం, వృత్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటాల్లో అమరులైనటువంటి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం నుండి ఈనాటి వరకు ఈ తెలంగాణలో తెలంగాణ కోసం ఆహర్నిశలు కలలుగని అమరులైనటువంటి అమరవీరులందరికీ శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ బతుకమ్మతోటే వాళ్లకు నివాళులర్పిద్దామని మొదటగా బతుకమ్మలు తీసుకొని ఈ గన్పార్క్కి అమరవీరుల స్థూపం దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళ త్యాగం లేకపోతే మనం లేము. అందుకే రైతులు లేకుండా పంటలు లేవు, పంటలు లేకుండా బతుకమ్మ లేదు, బతుకమ్మ లేకుండా మనం లేము. అందుకోసం బతుకునిచ్చేటువంటి బతుకమ్మకే బతుకు లేకుండా చేస్తున్నటువంటి ఈ విధానాలను ఎండగట్టడానికి ఊరూరా వాడవాడన కదిలి ముందుకు సాగడానికి బహుజన బతుకమ్మ బయలుదేరింది. ఇలా హైదరాబాద్లోని జగద్గురుకుట్టలో ఉంది కాబట్టి అక్కడికి పోతున్నాం. ఈ రోజు నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు సద్దుల బతుకమ్మ వరకు పాత 10 జిల్లాలు తిరగడానికి సిద్ధమైంది బహుజన బతుకమ్మ. ఊరూరా వాడవాడల అందరూ కూడా స్వాగతించాలని, అందరూ కూడా ఈ బహుజన బతుకమ్మను అక్కున చేర్చుకోవాలని. ఇది ఉత్సవం కాదు, ఉత్సవమే కాదు, ఉద్యమం అంటూ సాగుతున్నటువంటి దాంట్లో ఈ పోరాటంలో భాగస్వాములు కండి అని అందరికీ పిలుపునిస్తుంది బహుజన బతుకమ్మ. థ్యాంక్ యూ.